హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? ఇగో ఈరోజు వర్క్ అయితే మొన్న మోటార్ దింపినాం కొత్తది, కానీ ఆయన అందులో బోర్ నీళ్ళు సరిగ్గా రావట్లేదని చెప్పి మళ్ళీ అది కాకుండా కొత్త బోర్ వేసుకున్నాడు. అందుకే ఇంట్లో ఉన్న మోటార్ తీసి అందులో వేయాలంట. ఇగో వర్క్ అయితే స్టార్ట్ అయింది. ఇది కొంచెం డెప్త్ ఎక్కువ అనమాట, అందుకే చేతుల మీద తీయలేమని చెప్పి మిషన్ తీసుకొచ్చాం. ఇంకా వీళ్ళు గిరగిరగిర తిరుగుతుంటే పైపు బయట గుంజుకుంటుంది అనమాట. మోటార్ అయితే బయటకు వెళ్ళింది మొత్తానికి. ఇక బండ్లు వేసుకొని కొత్త బోర్ దగ్గరకు వెళ్తున్నాం అనమాట. ఇక వచ్చేసినాం. ఇదే వేసుకున్న కొత్త బోరు. ఇగో ఇంట్లో ఉన్నది బోర్ మోటార్, అది పాత హోల్ అన్నట్టు. అందులోకి వెళ్ళి తీసుకుపోయి కొత్త హోల్ వేయాలంట. కాకపోతే ఏంటంటే కొంచెం డెప్త్ పెంచుకున్నాడు ఇది. సో అది ఓన్లీ 500 ఉండే, ఇది ఒక 550 ఫీట్ అంటే ఒక 600 వరకు తిప్పుతున్నాం అన్నట్టు ఇది మోటారు. మొత్తానికి ఇక మా వెంకటేష్ అన్న అయితే గట్టిగా కష్టపడుతున్నాడు. మా వెంకటేష్ అన్న మా హరిగాడు కలిసి మొత్తానికి మోటార్ అయితే లోపల దింపేశారు. ఇక మళ్ళీ దింపడం స్టార్ట్ అయిపోయింది. ఇక మెల్లగా వీలు తిరగడం స్టార్ట్ అయింది. గిరా 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 తిప్పుకుంటే లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నట్టు. ఇక ఇగో నాకు ఆయిల్ హీట్ పెట్టమని చెప్పి చూడండి ఎట్లా కాగుతుందో. పొగలు వెళ్తుంది చూడండి, ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ అన్నట్టు ఇది. మన నేను ఆయిల్ పెట్టేచ్చే లోపే ఇక్కడ ఎక్స్ట్రా కేబుల్ జాయింట్ కొడుతున్నాడు వెంకటేష్ అన్న. గట్టిగా కొడుతున్నాడు జాయింట్, చాలా ప్రొఫెషనల్ అన్నట్టు ఈయన. మొత్తానికి ఆయిల్ అయితే తీసుకొచ్చాడు. ఇంకో విషయము, ఈ ఆయిల్ వచ్చేసి చాలా డేంజర్ అనమాట. ఒక్క చుక్క మన స్కిన్ పైన పడ్డా కూడా స్కిన్ పైన మొత్తం ఇట్లా తోలు వేసిపోతుంది అన్నట్టు. చాలా డేంజర్, చూసుకొని గట్టిగా జాగ్రత్తగా కొట్టాలి జాయింట్ అనేది. ఎక్స్ట్రా పైపు జాయింట్ కొట్టడానికి ఇందులో ముంచుతున్నాడు చూడండి. పైప్లో వేడి వేడి ఆయిల్లో ముంచినప్పుడు కొంచెం లూజ్ అవుతుంది కదా, సాగినట్టు అవుతుంది కదా పైపు, దాంట్లోకి నెప్పలెక్కిచ్చేస్తున్నా అన్నట్టు. ఇక మా హరిగారు కూడా ఈరోజు ట్రై చేస్తున్నాడు. ముగ్గురు ఇంజనీర్లు కలిసి మొత్తానికి జాయింట్ అయితే కొట్టేశారు. ఇక హోల్స్ పెట్టి మా గోపి అందులో మంచిగా నట్లు బోల్ట్ లెక్కిచ్చేసింది దానికి మొత్తానికి. ఆ కస్టమర్ ఏమన్నాడు అంటే, నాకు జర ఇల్లు హైట్ కట్టుకుంటున్నా, సో జర హైట్ పెంచండి మోటార్ అనేసరికి మా వాళ్ళు కేసింగ్ జర ముక్క తీసుకొచ్చారు అన్నట్టు. మళ్ళీ మొత్తం ఫిట్ చేసినాక బోర్ కవర్ పెట్టి నీకు హైట్ అవుతుందని చెప్పేసి బద్దకస్తులు ముందే బోర్ కవర్ కూడా పెట్టేసుకుంటున్నారు. ఇదేనట్టు ఈరోజు వీడియో. ఆయన జర కొంచెం సపోర్ట్ చేయండి, ఎవడసలు దేకట్లేదు నా వీడియోలని. జర చూడండి, మేము చేసే వరకు మేము పెడుతున్నాం, చూడండి జరంతా.